కొడంగల్ విషయంలో టిఆర్ఎస్ వ్యూహం తప్పిందా? గులాబీ పార్టీ అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకట? రాజీనామా స్పీకర్ దాకా చేరకపోవడంతో కొడంగల్ కు అసలు ఉప ఎన్నిక జరుగుతుందా? టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా పత్రంపై సంతకం చేసిన దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. రేవంత్ రాజీనామా స్పీకర్ కు చేరితే కొడంగల్ కు ఉప ఎన్నిక ఖాయమని అంతా డిసైడ్ అయ్యారు. అప్పటిదాకా ఎంపీ గుతా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తారని, నల్గొండ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక తప్పదని అనుకున్నారు. అది ప్రచారానికే పరిమితమైపోగా కొడంగల్ కి మాత్రం బై ఎలక్షన్ కన్ఫర్మ్ అన్న స్థాయిలో చర్చ జరిగింది. అయితే రేవంత్ రాజీనామా చేసి వారం రోజులు గడిచిపోయినా అది స్పీకర్ కు చేరకపోవడంతో ఇప్పుడు చర్చ కొంత సద్దుమణిగింది. రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలోనే కొడంగల్ పై పొలిటికల్ ఆపరేషన్ మొదలు పెట్టేసింది. రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరులు, ఇన్నాళ్లు ఆయన వెంట ఉన్న ప్రజాప్రతినిధుల్ని టీఆర్ఎస్ లో చేర్చుకునే టార్గెట్ తో టీడీపీ కేడర్ లక్ష్యంగా మహబూబ్నగర్ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్లాన్ చేశారు. కొడంగల్లో ఉప ఎన్నిక జరిగితే మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని బరిలోనికి దించే అవకాశం ఉందనేదాకా చర్చ వెళ్లింది. దీంతో మంత్రి మహేందర్ రెడ్డి కూడా కొడంగల్పై దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేయాలనే వ్యూహంతో కొడంగల్ నియోజకవర్గ బాధ్యతల్ని మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఇలా టీఆర్ఎస్ నాయకత్వం అంతా కొడంగల్ మీదే నజరు పెట్టింది. టీఆర్ఎస్ దూకుడుతోనే ప్రత్యర్థి అప్రమత్తం అయ్యారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొడంగల్ కు ఎన్నిక జరుగుతుందా లేదా అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ ఆసక్తికరంగానే ఉంది. రేవంత్ రాజీనామా స్పీకర్ కు చేరుకుంటుందా లేదంటే పార్టీ అధినేత దగ్గరే ఉండిపోతుందా అన్న చర్చ మొదలైంది. తన రాజీనామాపై రేవంత్ వ్యూహమేమిటి? ఉప ఎన్నిక రావాలనే ఆయన కోరుకుంటున్నారా లేదంటే మరో వ్యూహంతో ఉన్నారో చూడాలి. మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య చర్చ కూడా రేవంత్ రాజీనామాపైనే.